హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియో అయితే ఒక చిన్న వీడియోనండి, అండ్ మీకు టైటిల్ చూడడానికి కొంచెమైనా అర్థమై ఉండొచ్చు. సో వీడియోలోకి వెళ్లే ముందు వచ్చేసి, ఈరోజు జూలై 20 కదా, మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబు బర్త్డేనండి. పేరు వచ్చేసి నవనీత్ తేజ్. సో ఎస్టర్డేనే నాకు కామెంట్ చేశారు అక్క బాబు బర్త్డే అని. సెకండ్ బర్త్డేనండి, మిన్నుకి తనకి జస్ట్ 1 మంత్ గ్యాప్ ఉంది. అందరూ మీ యొక్క విషెస్ అయితే ఖచ్చితంగా తెలపండి. సో నా తరపు నుంచి అయితే నవనీత్ హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీగా హెల్దీగా టైంకి తిని మమ్మీని సతాయించకుండా ఉండు, ఓకేనా? సో మీరు కూడా అందరు మన సబ్స్క్రైబర్స్ అందరు అయితే విష్ చేయండి కామెంట్ బాక్స్లో, సెకండ్ బర్త్డే అంట. సో మన మిన్ను ఏజ్ పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది రండి 1 డే గ్యాప్తో, 3 డేస్తో. సో నాకైతే మిన్ను బర్త్డే దగ్గరకు వస్తుంది అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు గుర్తొస్తారు ఎంతమంది బర్త్డే ఉన్నదో మన సబ్స్క్రైబర్స్ పిల్లల్ని. ఆ గ్యాప్తో చాలా మంది ఉన్నారండి, 1 మంత్, 2 మంత్స్ అండ్ 3 డేస్, 1 డే గ్యాప్తో కూడా ఉన్నారు. సో వాళ్ళందరికైతే హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నవనీత్ నాన్న, ఓకేనా? సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వచ్చేసి నేను నా ఆలోచనతో, నాకున్న మంచిగా తెలివితోటి అయితే నేను పానీపూరి చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఎంత ఈజీ అని తెలిస్తే డైలీ చేసుకొని తింటారు. మీరు ట్రై చేయండి. నేనైతే కొంచెం ఈ పప్పులు ఉంటాయి కదా బయట తీసుకొచ్చుకున్నాను మొన్న, అది ఒక ఆలుగడ్డ అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకున్నాను. అండ్ కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టేశాను. చింతపండు రసం లైట్గా పెట్టేసుకున్నానండి నేను. మిక్సీ చేసిన తర్వాతకి అదే చింతపండు, వాటర్ బదులు అదే చింతపండు వేశాను. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ బయట టేస్ట్ రాలేదు. ఎందుకు అని నేను మా హస్బెండ్ అడిగితే చాట్ మసాలా వేయాలంట అండి. ప్రజెంట్ నా దగ్గర లేకుండే, అది కూడా ఉంటే మాత్రం అల్టిమేట్ ఉండే. నేను ఈసారి బయటకు వెళ్ళినప్పుడు చాట్ మసాలా అండ్ రెడ్ చిల్లీ బదులు పెప్పర్ వాడండి, ఓకేనా? ఈ రెండు నేను మళ్ళీ వేసి చేస్తాను నెక్స్ట్ టైము, చాలా సింపుల్గా. అండ్ మీకు ఏ కర్రీ ఎంత సింపుల్గా కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్ చేయండి. అవి వీలైనంత వరకు నేను తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తాను. సో నేను ఎప్పుడు కూడా ఒకే రకంగా చేయనండి. అంటే ఒకే రకంగా అంటే అందరూ చాలా ఇంగ్రీడియంట్స్తో చేస్తారు కదా, అలా ఎందుకు చేయాలి, ఇలా కూడా చేయొచ్చు కదా అనే మెంటాలిటీ. సో ఒకేలాగా ఆలోచించాను నేను, డిఫరెంట్గా ఆలోచిస్తాను. ఈరోజు పిల్లలకైతే పానీపూరి ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈవినింగ్ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. బట్ పానీపూరి మాత్రం ఫ్రెష్గా బయట తీసుకొని వచ్చారు. ఇది కష్టం కదా, కొంచెం పిండి కలిపి. ఇది కూడా ఈజీ బట్ అయితే ముందు రోజు మా హస్బెండ్ ఇవి తీసుకొని వచ్చారండి. రెడీమేడ్గా ఫ్రెష్గానే ఉన్నాయి, అప్పుడే తీస్తుంటే ప్యాక్ చేయించుకొని వచ్చారంట బయట. ఈ విధంగా అయితే నేను చేశాను. కొంచెం చాట్ మసాలా పెప్పర్ పడి ఉంటే ఇంకా సూపర్ ఉండే అనిపించింది. అండ్ నెక్స్ట్ టైం ఇంకా కొత్తగా చేస్తాను నేను, అవి తీసుకొచ్చినాక మళ్ళీ చేసి షేర్ చేసుకుంటాను. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. బయట ఉన్నంత లేదంటే కొన్ని మిస్టేక్స్ చేశానండి, మిస్టేక్స్ కాదు లేక. అండ్ ఇంకొంచెం డిఫరెంట్గా నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఊరికే బయట ఏం తింటామండి, ఇక్కడ పానీపూరి 5 అంటే 5 పానీపూరీలు ఇచ్చి 30 రూపీస్ తీసుకుంటారు. నల్గొండలో బాగా అలవాటు అయింది, పిల్లలు కూడా అడుగుతున్నారు. అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే ఈరోజు ఇలా చేసి పెట్టేశాను పిల్లలకి. వర్షాలు వస్తున్నాయి కదండి, బయటకు వెళ్ళి తినాలంటే కొంచెం కష్టమవుతుంది పిల్లలతో. అందుకే ఇలా నాకు వచ్చిన కొత్త ఒక రకమైన ఐడియాతో చేశాను. బట్ చాలా బాగుంది, సూపర్గా ఉంది అని నేను చెప్పాను. బాగుంది, కొంచెం మిస్టేక్స్ అనగా అవి నెక్స్ట్ టైం రికవర్ చేసి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. పర్లేదు, తినేసేయచ్చు మంచిగా. చాట్ మసాలా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఇంకా ఏంటంటే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అంటే డిన్నర్ అదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. యాజ్ యూజువల్ లాగానే వీడియో రికార్డ్ చేశాను. బట్ సడన్గా ఏమైందంటే మిన్నుకి స్నాక్ ఇక్కడ చూసారు కదా, మంచిగా తిన్నాడు పానీపూరి, కాసేపు మంచిగా అడుక్కున్నాడు, ఫ్రెష్ కూడా అయిపోయాడు. ఉన్నట్టుండి సడన్గా డల్ అయిపోయాడు అండి. ఎందుకు మా మిన్ను అండ్ కన్నయ్య ఏంటంటే అస్సలు పడుకోరు, ఎప్పుడు నా బుర్ర వాళ్ళ నాన్న బుర్ర తింటూనే ఉంటారు, లేదంటే మంచం పైనుంచి దూకడం అలా ఇలా చేస్తారండి. అలాంటిది వాళ్ళు సైలెంట్గా పడుకోరు అంటే అంతే. ఇంకా
అంత సైలెంట్ ఉంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఒక అమ్మకే తెలుసు కదండి పిల్లలు ఏ టైంలో ఎలా ఉంటారని. ఎక్స్పెషల్ మా మిన్ను అయితే ఆ నోరు అయితే అస్సలు ఊరుకోదు, ఆ మాటలు సరిగా రాకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి సడన్గా పడుకున్నాడండి. నాకు తెలుసు మొన్న 2 డేస్ బ్యాక్ మీకు పోస్ట్ చేశాను కదండి, వర్షంలో తడిచాడు కన్నయ్యని తీసుకోనని. ఆ రోజు ఇంకా తప్పలే తీసుకపోక, బట్ ఆ వర్షంలో తడిచేసరికి అదే అనుకుంటున్నాను అని. వర్షాకాలం కూడా కదా సడన్గా అంటే ఇంకా కూల్గా పడుకున్నాడు, ఉన్నట్టుండి ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక నేను ఇంకా వీడియో కూల్గా తీద్దాం అనుకున్నాను, బట్ ఇంకా మిన్నుకల్లా ఉండేసరికి నాకు పిల్లలకి ఏమన్నా అయితే ఏ పని చేయాలనిపించదు, ఆయన తినడం కూడా ఉండదండి. నేను కూడా తినను అసలు, అదే ఆలోచిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంకా ఏదో చెయ్యాలి ఏమన్నా తగ్గాలి అని అలా చేస్తూ ఉంటాను. ఈరోజు స్ప్రౌట్స్ కర్రీ ఇంకా కన్నయ్య కోసం అంటే బేసిక్గా మేము స్ప్రౌట్స్ కర్రీ చేసుకుందాం అనుకున్నాను, బట్ మిన్ను తినే సిచ్యువేషన్ కొట్టలేదు. అప్పటికప్పుడు మిన్నుకి దోశ అంటే ఇష్టము, ఇంట్లో దోశ పిండి కూడా లేకుంటే ఇలా ఇన్స్టాంట్గా దోశ చేస్తున్నానండి, గోధుమ రవ్వ పెరుగు వేసి. అది సాఫ్ట్గా ఉంటే మిన్నుకి చాలా ఇష్టం, అండ్ దోశ కూడా ఒక్కటైనా తింటాడు కదా అని. స్నాక్స్ అప్పుడు పానీపూరి తిన్నాడా, ఇంకా డిన్నర్కి అస్సలు తినేలాగా ఏం కొట్టలేదు నాకు. ఇక్కడ చూసారు కదా మా మిన్ను ఇంత త్వరగా అస్సలు పడుకోడు. అలాంటిది 7:30కే పడుకున్నాడండి, ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే అలా టీవీ చూసుకుంటూ సైలెంట్గా పడుకున్నాడు. ఇంకా చూసేసరికి మిన్నుకి ఇలా కనురెప్పలన్నీ, మా పిల్లలకి కనురెప్పలు ఇలా స్ట్రైట్గా పెద్దగా ఎక్కువగా పెరిగాయి అంటే వెంటనే సిక్ అవుతాడండి, ఖచ్చితంగా అవుతారు. ఇంకా నేను అప్పుడు కనురెప్పలు కట్ చేస్తాను నేను. ఈవెన్ ఇప్పుడు మిన్ను కూడా వచ్చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, మనకి సందులు అలాంటివి కూడా అంటాం కదండి, చెట్టు కట్టేయడం అలాంటిది ఏం లేదు. నేను పిల్లలకైతే ఇలా కనురెప్పలు కట్ చేస్తే కొంచెం సెట్ అయిపోతారు, అంటే ఆ సందులు అవి అంటారు చూడండి అవి రావు అన్నట్టు. చూసాను ఇలా పడుకున్నప్పుడు ఏమైంది, ఇంక అక్కనే కూర్చుంటాను మిన్ను పడుకున్నప్పుడు, ఎందుకంటే చక్కగా తింటాడు చక్కగా ఆడుకుంటాడు. సైలెంట్గా ఉంటే నాకు ఇంక అంతేనండి. వీడియో తీద్దాం యాజ్ యూజువల్ డైలీ ఎలా ఉంటుంది, డిన్నర్ చేసుకోవడం ఏదో ఒక పని చేసుకొని ఉంటాయి కదా, ఇంకా పిల్లలకు తినిపించడం అదే నా పని. అలాంటిది ఇంకా మిన్ను అయితే తినకపోయేసరికి అలా అనిపించింది, ఒక్కటే కన్ను కట్ చేశానండి. ఇంకొక కన్ను కట్ చేసేసరికి లేచాడు, ఆ కనురెప్పలు కట్ చేద్దాం అనేసరికి ఆ టైంకి ఫుల్ ఫీవర్ ఉందండి. మిన్నుకి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు తల నుండి పొట్ట వరకు విపరీతంగా కాలుతుంది, తలపైన ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు అంత భయంకరంగా వచ్చేస్తుంది, కాళ్ళు చల్లగా ఉంటాయండి, తలనే బాగా కాలుతుంది. ఇంకా వెంటనే నేను సిరప్ వేశాను, కష్టపడి ఒక కొంచెమే తిన్నాడండి. దోశ కూడా ఫుల్గా తినలేదు, వేడివేడిగా ఒకటి చేసే పెడితే ఇంకా తినేసాడు తిని. ఇంకా టానిక్ అయితే వేశాను, ఇంకా అంటే నిద్రపోలే అలా ఉన్నాడు. నెక్స్ట్ మా కన్నయ్య కూడా కట్ చేయాలి, ఇలా ఇంత పెద్దగా ఉన్నాయంటే మా పిల్లలు ఈజీగా సిక్ అయిపోతారు. మీరు కూడా పిల్లలకు అప్పుడప్పుడు కట్ చేయండి, ఇలా టీనేజ్ వరకు అంటే 15 ఇయర్స్ వరకు ఇలా మనం కట్ చేస్తూనే ఉండాలి. పిల్లలకు వచ్చేస్తాయండి 15 ఇయర్స్ వరకు సందులు అవుతూనే ఉంటాయి, ఈవెన్ అంటే సరి సంఖ్యలో అవుతూ ఉంటాయి. అవి మనకు తెలియదు, ఒకేసారి ఎక్కువైనాక బయటపడతాయి. ఎక్కువ మోషన్ రావడం, మోషన్ వెళ్ళినప్పుడు స్మెల్ రావడము, అలా వీక్గా డీలా పడిపోయి పడుకుంటారు సుస్తుగా. అంటే వాళ్ళు ఏమి సైలెంట్గా ఉంటారు, అలా ఉంటే కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది ఆషాఢ శ్రావణ మాస బీగల కాలం కదా, ఇంకా ఊరికి సిక్ అవుతూ ఉంటారు. మొన్న వర్షంలో తడవబట్టేనండి, ఇంకా కొంచెమే ఉంది కట్ చేయించుకోబెట్ట అంటే కట్ చేయించుకోలే, పడుకున్నాక కట్ చేయాలి. పెదవులు ముక్కు రెడ్డుగా అయిపోయింది. ఇంకా అలా అయిపోయేసరికి నేను వెంటనే వీడియో కూడా ఇంకా నేను పిల్లలకు బాగాలేనప్పుడు వీడియో నేను తీయలేనని, నా వల్లనే కాదు అసలు ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంకా ఈ గోర్లు కూడా కొంచెం పెరుగుతూ ఇవన్నీ కట్ చేసుకుంటూ కూర్చున్నాను, ఇంకా తినలేదు. సడన్గా ఇలా అయితే ఎవరికైనా భయమే కదా. ఇంకా మా హస్బెండ్ అయితే తను తిన్న తర్వాతకి పిల్లల్ని చూసుకుంటా నువ్వు తిన్ను అన్నారు. పెద్దవాళ్ళు ఉండాలండి, పిల్లలకి ఏమైనా అయితే పెద్దవాళ్ళు ఎవరూ లేరు అనుకోండి, అన్నీ మనమే. ఈవెన్ మనకు తినడానికి కూడా టైం ఉండదు తెలుసా, అసలు తినాలని కూడా అనిపించదు. బట్ వాళ్ళ మనం కొంచెం వాష్రూమ్కి అటు ఇటు వెళ్ళినా ఎవరన్నా పిల్లల్ని పట్టుకునేలాగుంటే అయిపోతుంది. కానీ ఇంకా అంతే, చూడాలి ఇంకా ఎలా తగ్గుతుందో, నైట్కి ఎలా ఉంటుంది అనేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.